ఓట్స్ అండ్ కోకోనట్ పాయసం. ఓట్స్ మరియు కొబ్బరితో పాయసం తయారు చేయు విధానం. ముందుగా ఒక ప్యాన్లో నెయ్యి వేడి చేసి జీడిపప్పు ముక్కలు, ఎండుద్రాక్షాలు వేసి స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అలాగే ఇందులో ఓట్స్ మరియు పచ్చి కొబ్బరి తురుము వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని పాలు, అలాగే అవసరం అనుకుంటే కొన్ని నీళ్లు పోసి ఇలా చిక్కబడేంత వరకు ఉడికించాలి. ఇలా ఉడికిన దాంట్లో మీ రుచికి తగ్గట్టుగా పంచదార వేసి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. మీరు వేడిగా తినాలనుకుంటే కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించాలి, లేదా మీరు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తినాలనుకుంటే కొంచెం పలచగా ఉన్నప్పుడే దింపేసుకోవాలి. ఇలా ఓట్స్తో పాయసం చేసి మీ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయండి.